వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ పెన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఇక ఉద్యోగుల కుటుంబ సభ్యులకు టీకా, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వ్యాక్సినేషన్ ఇబ్బందులు కీలక సవరణ. మే 19 మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం. టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వండి, ఏపీటీఎఫ్ పాఠశాల తెరవడం నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ వేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదని, డైలీ పాజిటివ్ రేట్ 20-25% మధ్య ఉందని, అయినప్పటికీ జూన్ 1 నుంచి పాఠశాల పునఃప్రారంభిస్తామని, పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారని తెలిపారు. గత నెలలో ఎన్నికల విధులు పాల్గొన్న ఉపాధ్యాయులు కరోనా సోకిందని, ఈ నేపథ్యంలో ఇప్పుడు వారు కనుక పాఠశాలకు వస్తే వారి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఏపీటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. పరీక్షలపై నేడు ఉన్నత స్థాయి భేటీ. రాజ్నాథ్ అధ్యక్షతన కేంద్ర మంత్రులు, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారుల సమావేశం. 45 సంవత్సరాలు నిండిన ఉద్యోగులు, కార్మికులకు తొలి డోసు టీకా. 74 సీవీసీ కేంద్రాల్లో ఏర్పాట్లు. ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది కొనసాగించాలి, ఎండీకి ఉద్యోగ సంఘం లేఖ. పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ. రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ, పోస్టింగ్ కోసం ఎదుగుతున్న వారికి పోస్టింగ్ కల్పిస్తూ శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూడేజ్లో ప్రకాశం ఫస్ట్ సమగ్ర పాఠశాల విద్యా సమాచారం సేకరణలో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామీణ స్థానిక సంస్థలకు 387.80 కోట్లు. కోవిడ్లోను కలిసి రావా, సొంత ఆసుపత్రులు ఉన్న ఆర్టీసీ సిబ్బందికి తప్పని తిప్పలు. ఆర్టీసీ బెజవాడ కడప ఆసుపత్రులు, వాటి సుమారు 75 బెడ్లు అందుబాటులోకి అయిన కోవిడ్ వైద్యానికి సిబ్బంది బయటకే. సాధారణ బదిలాగే బెడ్ల కోసం కష్టాలు. పరీక్షలపై నేడు ఉన్నత స్థాయి భేటీ. రాజ్నాథ్ అధ్యక్షతన కేంద్ర మంత్రులు, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారుల సమావేశం. మహిళా పోలీసు ఆరోగ్య భద్రతకు చర్యలు, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు. ఎస్టీ గురుకుల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ. జిల్లాలోని ఏ కొండూరు మండలం పరిధిలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. డిఎడ్ కోర్సుకు ఆదరణ కరువు. జిల్లాలో రోజు రోజుకు తగ్గిపోతున్న అడ్మిషన్లు. ఎడ్జీడీ పోస్టులకు బీఏడీ అభ్యర్థులు కూడా అర్హులు కావడం కారణం. 2017లో 1478 సీట్లు భర్తీ కాగా 2332 సీట్లకే పరిమితం. మూసివేతకు సిద్ధమవుతున్న పలు ప్రైవేట్ కళాశాలలు. చేరువలో సాంకేతిక విద్య, ఆన్లైన్ విధానంలో ప్రొఫెషనల్ కోర్సులు. అర్హతలుండి అన్ని విద్యా సంస్థలు అందుబాటులోకి. నూతన గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏఐసిటిఈ జాతీయ విద్యా విధానంతో నూతన ఒరవడి. కంప్యూటర్స్ మాస్టర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికేట్ కోర్సులు. నిరుద్యోగుల్లో నిర్వేదం. పదే పదే జాబ్ క్యాలెండర్ వాయిదా. 31 నోటిఫికేషన్ విడుదలయ్యేనా కరోనా అడ్డంకితో కదలని యంత్రాంగం. కొలికిరాని పోస్టులు, రోస్టర్ విధానం. ఏపీలో 50 లకు పైగా ఖాళీలు. ఏపీబీఎస్సీ, ఎస్ఐ, టీచర్, సచివాలయ పోస్టులు.